గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ఫస్ట్ వెలుగు చూద్దాం. వెలుగు రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితిపైన ఒక స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. దీనికి సంబంధించి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ని బేస్ చేసుకొని మొత్తం మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ గ్రౌండ్ వాటర్ పరిస్థితి ఎట్లా ఉంది, ఏ స్థాయిలో గ్రౌండ్ వాటర్ పడిపోతుంది, భూమిలో ఉన్న నీళ్ళెంత, మనకు పైకి తోడుతున్న నీళ్ళెంత, దాని మీద ఒక ప్రత్యేక కథనం తీసుకుంది. పాతాళం దాకా తోడేస్తున్నాం, భూమిలోకి ఇంకేది బిందెడు, తోడేది మూడు బిందెలు. ఇది బ్యానర్ స్టోరీ. తడారిపోతున్న భూగర్భం, హైదరాబాద్లో ఇంకుతున్న నీళ్ల కన్నా తోడుతున్న నీళ్లు 341% ఎక్కువ. 8 జిల్లాల్లో డేంజర్ బెల్స్ హెచ్చరించిన సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అంటూ తీసుకుంది. కొమరంభీం జిల్లాలో ఒక బావిలో పాతాళం పోయినటువంటి భూమి నుంచి పైకి నీళ్ళు తెచ్చుకున్నటువంటి ఒక ఫోటోను కూడా తీసుకుంది. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ న్యూస్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి డేట్ రెడీ అయింది, ముహూర్తం కుదిరింది. ఈ నెల 21వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన వార్తని కాళేశ్వరం ముహూర్తం 21న అన్న బ్యానర్తో పబ్లిష్ చేసింది వెలుగు. కన్నెపల్లి వద్ద లాంఛనంగా ప్రారంభించనున్న కేసీఆర్, ఏపీ మహారాష్ట్ర సీఎంలు జగన్ ఫడ్నవీస్లకు ఆహ్వానం, స్వయంగా వెళ్ళి పిల్లలున్న ముఖ్యమంత్రి, రెండు టీఎంసీల చొప్పున లిఫ్టింగ్ ఏర్పాట్లు, ప్రధాన బ్యారేజీలు పంప్ హౌజ్ల పనులు దాదాపు పూర్తి, 4,992.47 మెగావాట్ల కరెంటు సరఫరాకు ట్రాన్స్కో రెడీ, తొలి ఏడాది 2,00,000 ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యం అంటూ దానికి సంబంధించిన వార్తని తీసుకుంది. తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి వార్త, నిన్న కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి విలీనమైనటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా టీఆర్ఎస్ ఎల్పీలో ప్రెస్ మీట్ పెట్టారు. మా విలీనానికి జనామోదం ఉంది, మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే కాంగ్రెస్ పైన పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. ఆ వార్తని, మా విలీనానికి జనామోదం ఉంది, పరిషత్ ఎన్నికల్లో అది తేలిపోయిందన్న విలీన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో గ్రూపులు ఎక్కువ, నాయకత్వాలేమి, మేము అధికారికంగా టీఆర్ఎస్లో చేరలేదు, అమ్ముడు పోయారంటూ ఆరోపిస్తే పరువు నష్టం దావా వేస్తాం, జనం డిమాండ్ చేస్తే రాజీనామాలపై ఆలోచిస్తామని వ్యాఖ్యలు చెప్పి కాంగ్రెస్ టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడిన విషయం ఇది. అయితే దాని కౌంటర్గా కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడారు. ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రరెడ్డి నిన్న దానికి మాట్లాడారు. వాళ్ళని చీరి చింత కడతారా అని చెప్పి ప్రశ్నించారు. గతంలో సీఎం కేసీఆర్ మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై కేసీఆర్ మాట్లాడరేం, పార్టీ మారిన వారిపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడాలి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రరెడ్డి అంటూ తీసుకుంది. ఇంకో స్టోరీ, కాంగ్రెస్కు సినిమా కష్టాలను బ్యానర్తో తీసుకుంది. రాహుల్ నిర్ణయంతో నాయకత్వంలో కన్ఫ్యూజన్, రాష్ట్రాల్లో వరుసగా వెంటాడుతున్న సమస్యలంటూ, మన తెలంగాణలోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ 4-5 రాష్ట్రాల్లో ఏఐసీసీ చీఫ్గా రాహుల్ గాంధీ రాజీనామా చేస్తానని ప్రకటించిన తర్వాత ఇక్కడంత గందరగోళం నెలకొందని చెప్పి స్టోరీ పబ్లిష్ చేసింది వెలుగు. ఇవి వెలుగులో ఉన్నవి. ఇక వేరే పత్రికలు చూద్దాం. ఇంకో పత్రిక చూసినట్టయితే 21న మహోజ్వల దృశ్యం అన్నటువంటి బ్యానర్తో పబ్లిష్ చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు, ప్రధాని మోడీని కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించనున్న కేసీఆర్, ముఖ్య అతిథులుగా ఏపీ మహారాష్ట్ర సీఎంలు జగన్ ఫడ్నవీస్ అంటూ పబ్లిష్ చేసింది. తర్వాత ఇంకో పత్రిక కాళేశ్వరం ధూమ్ధామ్ అని పబ్లిష్ చేసింది. 21న ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు, స్వయంగా బెజవాడ వెళ్ళి జగన్కు సీఎం ఆహ్వానం, 16న ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి సమావేశం అంటూ తీసుకుంది. తర్వాత ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అమ్ముడు పోవడానికి మేమేమైనా గొర్రెమా బర్రెమా అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగానే విలీనమయ్యాం, రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, మేం అవసరం అనుకుంటే చేస్తాం, హుజూర్నగర్లో తెలుసుకుందామా, మా విలీనాన్ని ప్రజలు సమర్థించారంటూ ఆ పత్రిక కూడా వాళ్ళ ప్రెస్ మీట్ని రాసింది. ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు. ఆ వార్తలు విశ్లేషిద్దాం. అన్నింటిలో కూడా రెండు వార్తలు ముఖ్యంగా ఉన్నాయి. ఒకటి, 21వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు, అదొకటి ఉంది. రెండోది, పార్టీ మారిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో విలీనమైన ఎమ్మెల్యేలు, మేము పార్టీ మారినామంటే ఒప్పుకోము, విలీనమైనామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా భాజపా మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం మారాము, ఎవరైనా మాట్లాడితే, ముఖ్యంగా కాంగ్రెస్ ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం, ఉల్టా కేసు పెడతామని చెప్తున్నారు. ఈ రెండు టాపిక్స్ ఉన్నాయి, వాటిని మాట్లాడదాం మనతో చర్చలో. శ్రవణ్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు,
తర్వాత హర్షవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ముందు శ్రవణ్ గారు, మీ రిపోర్టులు చాలా చూశారు, ముఖ్యంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఆల్రెడీ ఈ నెల 21వ తేదీన స్టార్ట్ చేస్తున్నారు, చాలా తక్కువ కాలంలో ప్రారంభిస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇదే అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది, ఎట్లా వస్తారు? రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు రాష్ట్రానికి ఇదే తలమానికంగా మారబోతుంది, రాష్ట్ర మొత్తాన్ని 80% సస్యశామలు చేయబోతుంది అంటుంది గవర్నమెంట్ అయితే ముందు నుంచి, ఎట్లా వస్తారు ఇది ప్రారంభోత్సవం టైంలో? తెలంగాణ కళ సాకారమైందని అనుకోవచ్చు, ఇది ఒక కరెక్ట్, అదే మనం ఒక గొప్ప అచీవ్మెంట్, ప్రజాస్వామ్య తెలంగాణ కాన్స్టిట్యూషన్ ద్వారా వచ్చిన తెలంగాణ ద్వారా సాధించుకున్న అతిపెద్ద హిస్టారికల్ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. అట్ ది సేమ్ టైం రాజ్యాంగం తుంగలోకి తొక్కే అంశం పైన కూడా ఈరోజు మీరు చర్చ పెట్టబోతున్నారు. తెలంగాణలో అచీవ్మెంట్, ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఒకటి ఉంది, చాలా దుర్భరమైన అది కూడా ఉంది అని రెండో టాపిక్లో మీరు మాట్లాడుతూ ఉంటారు, బట్ నేను కంపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ దానికైతే తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ ఇంత మేజర్ ప్రాజెక్టు ఇంత షార్ట్ టైంలో టేకప్ చేసి కంప్లీట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం అనేది సామాన్యం కాదు. ఎందుకంటే మనకు ప్యారలల్గా పోలవరం చూస్తున్నాం అటువైపు, ఇన్నేళ్ల నుంచి పోలవరం ఎన్నో సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంది, అక్కడ కావట్లేదు. ఇక్కడ ట్రయల్ రన్ స్టార్ట్ అయింది, వాటర్ ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. దీనికి తప్పనిసరిగా అభినందించాల్సిందే గవర్నమెంట్ను. సరే, ఇక దాంట్లో ప్రతి దాంట్లో కొన్ని అలిగేషన్స్ ఉంటాయి, అవన్నింటిని కరెక్షన్ చేసుకొని సాధ్యమైనంత తక్కువ డబ్బులకు ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి ప్రజలకు ఎక్కువ బెనిఫిట్ అయ్యేలాగా చేస్తే ఇది మంచిదనేది నా అభిప్రాయం. అయితే రాకేష్ రెడ్డి గారు ఫడ్నవీస్ గారికి ఆహ్వానం పంపారు, ఆయన వస్తా సుముఖంగా ఉన్న రావడానికి సీఎం స్వయంగా పోయి ఆహ్వానిస్తారు, ప్రధానమంత్రిని కూడా పిలిచే అవకాశం ఉందని చెప్పుకొని పత్రికలు రాసినాయి, ప్రధానమంత్రి గారు కూడా వస్తారు, మిషన్ భగీరథ ప్రాజెక్టుకు వచ్చారు, మిషన్ భగీరథ ఓపెన్కి ఈ ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు పెద్దలుగా ఎవరినైనా ఆహ్వానిస్తే అవకాశం ఉంటే వస్తారు, అది ముఖ్యమైనటువంటి అంశం కాదు. నా ఉద్దేశంలో ఏంటంటే కాళేశ్వరము మొత్తం తెలంగాణలో 80% సస్యశామలం చేస్తుంది అనేది అయితే వీళ్ళు చెప్తున్నారో అది పచ్చి అబద్ధం. అది కనుక వాస్తవం అయితే నేను ఇంకోసారి డిబేట్ కూడా రానిక నేను చెప్తున్నా, అది పచ్చి అబద్ధం. అది అసలు మా పక్కనున్న మా వరంగల్కే వాటర్ రావు, దాంతోని 80% సస్యశామలం అవుతుంది. అసలు కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ ప్రతి 2 వారాలకో ప్రతి వారానికి ఒకసారో బ్యానర్ ఐటమ్ ఉంటుంది, ఎన్నిసార్లు చూసామండి. అసలు అది పూర్తి అయింది లేదు, అది నీళ్ళు వచ్చింది లేదు, కానీ దాని మీద నిత్యం చర్చను చేపట్టే విధంగా ప్రభుత్వం అది ఎంతవరకు నేను అంటున్నాను 80% అని మీరు అంటున్నారు, పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా, అదే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినా కూడా 50% కూడా పారేటువంటి అవకాశం లేదు. నేను చెప్తున్నాం, మా దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, కాకతీయ కెనాల్ ఉంది, వరంగల్ మొత్తం భారత, ఆ కాకతీయ కెనాల్లో వాటర్ పంపించేటువంటి విధి అసలు అక్కడ ఆస్కారమే లేకుండా పోయింది. అసలు మా దగ్గర కనీసం దేవాదులు ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు. ఎక్కడి నుంచి వాటర్ వస్తే నాకు అర్థం కాదు. మీరు వాటర్ అంతా వేరే జిల్లాలకు తరలించుకుంటూ పోతూ ఏదో ఒకటి రెండు మీకు సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించి తరలించుకుని పోతూ మొత్తం తెలంగాణ వాడుతుందంటే నమ్మడానికి ఇక్కడ ప్రజలు ఏం సిద్ధంగా లేరు. గతంలో కూడా చెప్పాను మరి, ఏమని దసరకు మిషన్ భగీరథ వాటర్ ఇవ్వకపోతే అసలు నేను ఓట్లే ఆడాను అన్నాడు. ఏమైందండి, ఎప్పుడన్నా మీడియా క్వశ్చన్ చేసిందా మీరెందుకు నీళ్ళు ఇవ్వలేదు, మీకు ఓట్లు అడిగేటువంటి హక్కు ఎక్కడుందని ఎప్పుడైనా మీడియా క్వశ్చన్ చేసిందని అడుగుతున్నా. మీడియా పదే పదే పేపర్లలో ఫ్రంట్ ఐటమ్ ఇచ్చి ఇంకా అద్భుతమైన ప్రాజెక్ట్ ఉంది, అసలు దేశంలో ఇట్లాంటి ప్రాజెక్ట్ లేదు, ప్రపంచంలో ఇట్లాంటి ప్రాజెక్ట్ లేదు, తెలంగాణ మొత్తం అట్లయింది. మనం గతంలో కూడా చూసినాం, గొర్రెలు ఇచ్చినప్పుడు ఏమన్నారు, అసలు ఈ దేశంలో కోటీశ్వర్లైన గొల్ల కుర్మలు ఎక్కడ ఉన్నారు అంటే ఆ తెలంగాణనే ఉన్నారు అని అనుకోవాలి ప్రపంచం అంతా. అయిందా మరి, 2 ఏళ్ళు దాటింది, అయిందా మరి చెప్పండి. దాని తర్వాత మహారాష్ట్రలో మీ ముఖ్యమంత్రి గారు, మీ పార్టీ ముఖ్యమంత్రి గారు ఆయన రావడానికి రెడీగా ఉన్నారు, వీళ్ళు ప్రధాని కూడా వస్తారని చెప్పి అధికార పార్టీ నుంచి సమాచారం వస్తుంది. ప్రాజెక్ట్ అని చెప్పింది, తక్కువ సబ్మర్జీ ప్రాజెక్ట్ అని చెప్పింది, ఇది మోడల్ ప్రాజెక్ట్ అని విజిట్ చేసినారు, అభినందించిపోయినారు. సరే, మీరు చూడాలి మోడల్ ప్రాజెక్ట్ అంటే ఏ కోణంలో చెప్పినా మనకు తెలియదు, రిటైల్ గా స్టడీ చేస్తే కానీ చెప్పలేము. వాళ్ళు వస్తే రానివ్వండి, ఫడ్నవీస్ వీళ్ళంతా వస్తే సంతోషం, ఎందుకంటే మా సహకారం కూడా ఉంది ఆ ప్రాజెక్ట్ లో. బట్ నేను అనేది ఏంటంటే, అది ఉన్నది పావులు అయితే దాన్ని రూపాయి పావులు చెప్పడంలో ప్రభుత్వం చాలా విజయవంతంగా ముందుకెళ్తున్నది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. గ్రామజ్యోతి పథకం తీసుకోండి, ఉదాహరణ చెప్తున్నా. గ్రామజ్యోతి పథకము మన ఊరు మన ప్రణాళిక వచ్చినప్పుడు ఏమన్నారండి,
అసలు ఇక గ్రామాలు ఈ దేశంలో నెంబర్ వన్ గ్రామాలు అంటే తెలంగాణలో ఉంటాయి అన్నారు. గ్రామాలలో రోడ్లు లేనటువంటి పరిస్థితి, దయనీయమైనటువంటి పరిస్థితి, చేపల విషయంలో అట్లా ఏ పథకం అయినా తీసుకోండి, ఇక అది ఎంత అద్భుతం అసలు దేశానికే తలమానికం, ప్రపంచంలో నెంబర్ వన్ ఈ రకమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చి ఈరోజు తెలంగాణను ఏ స్థితికి తీసుకొచ్చినో మీరు చూస్తున్నారు. అంటే నేనేమంటున్నానంటే వాటర్ ప్రాజెక్ట్స్ కట్టడంలో తప్పులేదు, వాటర్ ప్రాజెక్ట్స్ అవసరం, అసలు ఈ తెలంగాణ ఉద్యమానికి బేసే అది. బట్ నేనేమంటున్నా అంటే ఉన్నదాన్ని మీరు చాలా పెద్దగా చూపెట్టి రైతులకు పెద్ద ఆశ కల్పిస్తున్నారు, అంత స్థాయిలో లేదనేది నా వాదన. మీరు ఒకసారి 21వ తారీఖు తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాక మళ్ళీ మనం చర్చిద్దాం. ఖచ్చితంగా చర్చిద్దాం. రైట్, హర్షవర్ధన్ రెడ్డి గారు, ఇంకేం చెప్తాం సార్, మీ మీడియా అంతా అంత పని మీద బ్యానర్ ఐటమ్ రాసి మీరు బాగా ఇది చేసినప్పుడు ఏముంటుంది? నాకు తెలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ 21వ తేదీన ప్రారంభమవుతుందా లేదా? ప్రారంభమవుతుంది. రాగేష్ రెడ్డి గారు చెప్పినట్టు ట్రయల్ రన్ కు బ్యానర్ ఐటమ్, ట్రయల్ రన్ కు ఒక ఫోకసింగ్, దీనికి ఒక ఫోకసింగ్, ఇవన్నీ కూడా ఆర్భాటం తప్ప అక్కడ పెద్ద ఏదో ఆరాటం కనబడుతున్నట్టయితే ఏం కనబడతలేదు. ముఖ్యంగా ఏంటంటే గతంలో ఇవే పత్రికలు, ఇవాళ ఏదైతే బ్యానర్ ఐటమ్ రాసి 80% కవర్ అవుతుంది తెలంగాణ అన్న పత్రికలే 42.78%, 42.78% భూములకు లిఫ్ట్ ఇరిగేషన్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందుతుంది సాగునీరు, అది కూడా 2 సంవత్సరాల్లో అని చెప్పిండ్రు. మరి ఇలా 80% రాసిండ్రు. 80% అంటే ఈ కాళేశ్వరం అంటే ప్రాజెక్ట్ మొత్తం పూర్తయితే మా మహబూబ్నగర్కి ఏం రావు కదా, విశాలంలో పెద్ద జిల్లా, రంగారెడ్డికి ఏం రావు కదా, మెదక్కి ఏం రావు కదా, హైదరాబాద్కి ఏం రావు కదా, 10 జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పాత జిల్లాలో 4 ఇన్నే 40% పోయినట్టే కదా. ఇది శివుడి తల మీద గంగ ఏం కాదు కదా, నెత్తి మీద పడితే మొత్తం అంతా పోనీ, తెలంగాణ మీద ఏం గంగ కాదు కదా, ఎందుకు ఇంత ఆరాటం, ఎందుకు ఇంత ఆర్భాటం చెప్పుకుంటారు ప్రజలను మోసం చేయడం తప్ప? ఇలా కాళేశ్వరం గురించి అంతగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? కాళేశ్వరం ఇవాళ మీరు అదే దక్షిణ తెలంగాణకు వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి పట్టించుకుంటలేరు, కోయిల్సార్ ప్రాజెక్టు లేదు, సరళసార ప్రాజెక్టు లేదు, డిండి లేదు, కలవకుర్తి ఎత్తిపోతల పథకం ఏది లేదు, ఓన్లీ కాళేశ్వరం మీదనే కథ నడుపుకుంటూ కమిషన్ల కోసం. అసలు ఆ కాళేశ్వరానికి రూపకల్పన చేసింది ఎవరు? ప్రాణహిత చేయవాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 200,000 ఎకరాలకు నీరు అందించి చేయాలనే ఉద్దేశంతో మా కాంగ్రెస్ పార్టీ చేసింది. దాన్ని రీడిజైన్ల పేరుతో ఆల్రెడీ నీళ్లు పారుతున్నటువంటి కాలువల ద్వారా మళ్ళీ నీళ్ళు ఎత్తిపోసేయాలని ఒక ప్రణాళికతో డబ్బుల కోసం దండుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇవాళ పిలుస్తారు పక్క రాష్ట్రమైన జగన్ గారిని పిలుస్తారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని పిలుస్తారు, ప్రధానమంత్రి అంటే ప్రోటోకాల్ ఉంటుంది, మనం ఏమంటారు ఫెడరల్ వ్యవస్థ కాబట్టి పక్క రాష్ట్రాలతో అందరూ పిలవాలి, అది మర్యాద, దాన్ని ఏమేమి కాదనం. కానీ కాళేశ్వరం గురించి లేనిపోని అబద్ధాలు. 80% అంటే మీరు చెప్పండి, 4 జిల్లాల పేర్లు చెప్తే ఇక అన్నన్నాడు వరంగల్ వాసి, మా వరంగల్లో సగం పోతనే లేదని అంటే ఆ జిల్లాలో కూడా 50% లేదా, కరీంనగర్ చివరి వరకు అందనే అందవా, ఆదిలాబాద్కు అందనే అందవా, 80% ఎట్లయితే సార్? పేపర్ వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేయాలి, టీవీలో వాళ్ళు పేపర్ వాళ్ళు కూడా 80% అంటే ఆలోచన చేయాలా లేదా మరి? సంగప్పన్న గారు, ఇప్పుడు సరే వారు కొంత ప్రతిపక్షాలు కాబట్టి ఎంత చేసినా కొంత తక్కువ చేసి చూపించి ప్రజలలో వారి ఉనికిని కాపాడుకునే ప్రయత్నాన్ని నేను కాదనలేను, అది సహజంగా ఎవరైనా చేసేటటువంటిదే. నేనేమంటున్నానంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ ప్రపంచంలోనే చాలా గొప్ప ప్రాజెక్టు. ఎందుకు అంటే మల్టీ బెనిఫిట్స్ ప్రాజెక్టు ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఒక్కటి చెప్పండి, ఈ 5 ఏళ్ల కాలంలో ఒక ప్రాజెక్టు పేరు చెప్పండి. ఆరంభం చేసినటువంటి నాయకులే ప్రారంభం చేసేటటువంటి సంఘటన ఈ దేశంలోనే మొట్టమొదటిది. ఆరంభం ఏం చేసాం? రెండోది సరే, నేను అంటే మీ జోలికి ఎందుకు వస్తలేనంటే ఆరంభం ఏం చేసినాం? నేను అడ్వాన్స్ మొబిలైజేషన్ మళ్ళీ వాటి జలయజ్ఞం అన్ని కలిపి మాట్లాడదాం. ఒక్క నిమిషం, నేను ఇంత బెంబేలు ఎత్తిపోతారు అనుకోలేం, అలుగు అలగెళ్ళినాక మీరు కొట్టుకోపోతారు అలుగుల వాడి. రెండోది, ఈ రోజు మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఆషామాషి ప్రాజెక్ట్, వరల్డ్ లెవెల్ అవార్డ్స్ రాబోతున్నాయి, వరల్డ్ లెవెల్. మీరు ఇలా చూడండి, ఎండలో పనిచేస్తా ఉన్నారు, ఇంతకుముందు సోదరుడు అన్నారు వరంగల్ జిల్లాకి ఏం బెనిఫిట్ అని, నా జన్గామ యాదగిరి డిఈ ఉన్నాడు అక్కడ, తెలంగాణ ఇంజనీరు, వెళ్ళి ఒకసారి యాదగిరి అన్నతో మాట్లాడిరా, నీకు తెలుస్తుంది ఆయన ఎంత సంబంధపడుతున్నాడు. ప్రతిపక్ష నాయకులు ప్రజలు వాళ్ళంటున్నారు. రాగేష్ రెడ్డి గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం,
మీరీడ నన్ను మాట్లాడనీయకపోవచ్చు, కానీ కాళేశ్వరం నీళ్ళు ఆగాయి అవసరమైన ఆ గ్రామాల ప్రజలు ఇయ్యాలా 20 లక్షల ఎకరాల స్థిరీకరణ కాబోతా ఉంది రేపు ప్రారంభోత్సవంతో. ఒకనాడు నా దాశరథ అన్నాడు కోటి రత్నాల వీణ నా తెలంగాణ, ఇయ్యాల కేసీఆర్ గారు అన్నారు కోటి ఎకరాల మాగానా నా తెలంగాణ. ఏం తప్పండి, ఇయ్యాల మనం కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అనుమతులు మాత్రమే ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇయ్యకపోయినా సకాలంలో కంప్లీట్ చేసి ప్రజల్ని ఇలా ఎకరాలు ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న ఒక్క నిమిషం ఇవాళ నేను ఏమంటున్నట్టే, నదిలోని నీళ్లను నదిలోనే ఒడిసిపట్టి రేపు నావిగేషన్ కి కూడా ఉపయోగపడేట్టుగా, మత్స్య సంపదను పెంచే విధంగా, టూరిజం పెంచే విధంగా ఇవాళ ఆ రకంగా రైతులకి నీళ్లే కాకుండా, వ్యవసాయానికి నీళ్లే కాకుండా, ఇండస్ట్రీస్ కి నీళ్లు, తాగునీటి వ్యవస్థకు నీళ్లు, ఇవాళ అన్ని రకాల మల్టీ బెనిఫిట్స్ ఉన్న ప్రాజెక్టు ఈ దేశంలోనే మొట్టమొదటిది. ఇవాళ తెలంగాణలో నేను ఒక్కటి కూడా నిజం కాకపోతే మీరు అడగండి సార్. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎంగేజ్ ఎంగేజ్ లో రాకేష్ గారు ఇంకా చాలా సువర్ణ అవకాశాలు పొందాలి, కానీ నేను డిబేట్లకే రాను, ఏదైనా బెనిఫిట్ చేయకుండా నేను అది ఎస్టాబ్లిష్ చేయగలుగుతాను. కానీ మై ఫ్రెండ్, ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ పాలిటిక్స్. ఛాలెంజింగ్ ఒకటి ఛాలెంజింగ్ 80% అని ఎస్టాబ్లిష్ ఛాలెంజెస్ ఇవాల కాబట్టి రేపైనా ఎప్పుడైనా రండి అంటే క్షేత్రంలో రెడీ టు డిబేట్. మీరు చల్లంగా ఇంకా ఢిల్లీ దాకా ప్రయాణం సాగించాలి. పాసిబుల్ అది 80% అంటే పచ్చి అబద్ధం. ఓకే సార్, సబ్జెక్ట్ మాట్లాడండి, సబ్జెక్ట్ సబ్జెక్ మాట్లాడండి. నేను ఆన్లైన్లో ట్రాక్ చేస్తున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్. yes definitely గా ఇబ్బందులు ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయి కొంత మేరకు. నేను ఏమంటున్నానంటే ఈ 5 ఏళ్లలో దేశంలో ఒక ప్రాజెక్ట్ చెప్పండి. ఇవాళ ఒక 2 TMCల నీళ్లు ఎత్తిపోస్తా ఉన్నాం, 20 లక్షల ఎకరాలు పారిస్తా ఉన్నాం, రేపు 80 లక్షల ఎకరాలు పారబోతా ఉంది. మీరు ఈ రకంగా మీరు మహబూబ్ నగర్ విషయం ఇప్పుడు తీసుకొచ్చినారు, మీరు నెట్టంపాటు చేయలేదా, కోయిల్ సాగర్ చేయలేదా, ఆయకట్టు పెరగలేదా, ఇవాళ 8 లక్షల ఎకరాలు పెంచినాం కదా, నిరంజన్ రెడ్డి ఎందుకు గెలిచిన, ఇవాళ మా గద్వాల్ దుబాయ్ కెళ్ళి వలస జీవులు మహబూబ్ నగర్ కు ఇవాళ అనేక రాష్ట్రాల నుండి వచ్చి వరికోతలకు వస్తా ఉన్నారు. రాష్ట్రాల నుండి మీరు పరిపాలిస్తున్న మహారాష్ట్ర బార్డర్ లో కూడా జనాలు నన్ను తెలంగాణలో కలపండి, అక్కడ పథకాలు బాగున్నాయి, అక్కడ వస్తామని చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే ఈ రోజు ప్రాజెక్ట్ మనం చిన్నగా చేసి మాట్లాడితే ఏమొస్తుంది చెప్పండి, మనకి ఏమొస్తుంది చెప్పండి. కాళేశ్వరం కడతలేరా, అక్కడ బునాది లేదా, బీస్మిట్ లేదా, గేట్ కానీ అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు చెప్పాలి అంటున్నాం. 20% అంటే 8 జిల్లాలు కావాలి, 10 ఉమ్మడి జిల్లాలు 8 జిల్లాలకు నీళ్లు వాడతావా? మాకు తెలుసు భోనగిరి ఎట్లా వాడతాదండి, ఫ్లోరైడ్ బాధిత జిల్లా నల్గొండ తెలుసు. రేపు బసవపురం ప్రాజెక్ట్ రిజర్వాయర్ రా, ఆడ ఎట్లా కడుతున్నారో చూపిస్తా నా ఎంబడి రా. ఇవాళ సూర్యాపేట దాటిన తర్వాత దాకా కూడా నీళ్ళు వస్తాయి, నల్గొండ మొత్తం వస్తుందా, నీళ్ళు వస్తాయి. నా ఎంబడి రండి, సంగపన్న మీరు రండి. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ నెల 21వ తేదీన ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది, వచ్చిన స్టార్ట్ చేసిన 3 ఏళ్లలో పూర్తి చేసిన ఘనత మాకే అని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్తుంది. దాని మీద మాట్లాడుతున్నాం ముందు హర్షవర్ధన్ రెడ్డి గారు, దేశం ప్రపంచంలోనే ఇంత తక్కువ టైంలో పూర్తి చేసిన ప్రాజెక్టు, దేశంలోనే అద్భుతమైన ప్రాజెక్టు, మీరు ఎందుకు విమర్శిస్తున్నారని తాడూరు గారు అడుగుతున్నారు. మేము విమర్శించడం లేదు, అంటే ప్రాజెక్టు యొక్క నిర్మాణము, ప్రాజెక్టు యొక్క పూర్తయితే కలిగే ప్రయోజనాలు నేను ఎక్కడ విమర్శించడం లేదు. కాకపోతే ప్రాజెక్టులో నిర్మాణంలో జరిగినటువంటి అవినీతి అయితేనేమి, హెవీ ఎస్టిమేషన్స్ అయితేనేమి, రీడిజైన్ల పేరు మీద హెవీ ఎస్టిమేషన్సు, అనవసరంగా కేంద్రం నిధులు ఇవ్వడం లేదని బదలాలు లేపడము, అదేవిధంగా ఆయకట్టు తక్కువ ఉన్నప్పటికీ కూడా దాదాపు 80% అంటే సంపూర్ణమైనటువంటి 10 జిల్లాల తెలంగాణకు నీళ్ళు అందిస్తామన్నటువంటి అబద్ధాల ప్రచారాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం.
ఎక్కడైనా కూడా ఎందుకంటే ఎందుకు వ్యతిరేకిస్తుందండి కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను? ఈ దేశంలో దాదాపు 8.78 లక్షల ఎకరాలకు నీరు అందించినటువంటి ప్రాజెక్టులు కట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా నాగార్జున సాగర్, జూరాల, హిరాకుడ్ ప్రాజెక్టు ఎన్నో ఇంకా చెప్పుకుంటూ పోతే చదువుకునే పిల్లలు కూడా దాసలేదంత ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇదే కాళేశ్వరానికి అంకురార్పణ చేసి ప్రజలకు ప్రయోజనం కావాలని శంకుస్థాపన చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఇలా కాళేశ్వరంగా వీళ్ళు మార్చుకున్నారు. అంటే మా మనసులో వచ్చినటువంటి ఆలోచనకు ప్రతిరూపమే ఇలా కాళేశ్వరం. మేము ఎందుకు విమర్శిస్తాం? కాకపోతే మేము అనుకున్నది ఒకటి, వీళ్ళు చేస్తున్న అవినీతి దాని మీద మేము పోరాడుతున్నాము. ఇప్పుడు రోజుకు 2 TMC చొప్పున నీటిని మనం తోడొచ్చు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు అండి. 90 రోజులు మాత్రమే నీటి అవైలబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్గా 180 TMC వస్తుంది ఆ ప్రాజెక్ట్ నుండి, కానీ 600 TMC పూర్తిగా కంప్లీట్ అయితే. దాంట్లో కూడా డ్రింకింగ్ వాటరు, ఇండస్ట్రీసు, ఇవాపరేషను, సింకింగ్ ఇదంతా కలిపితే మొత్తం మిగిలేది 100 TMC. ఈ 100 TMC కూడా కాలం అయితే, ఈ 100 TMC నేను అడిగేది ఒకటే, తెలంగాణలోని 80% మీరు ఎట్లా పారించగలుగుతారు? వాట్ ఈస్ ద ఫీజిబిలిటీ? మొత్తము మ్యాక్సిమం మీరు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే 18 లక్షల ఎకరాలు కొత్తగా మేము ఆయకట్టలోకి తీసుకొస్తాము, 37 లక్షల ఎకరాలను మేము స్థిరీకరిస్తాం అంటున్నారు. ఇది పచ్చి బోగస్. మీరు ఎవరైనా పిలవండి, మీరు మంచి ఇంజనీర్స్ పిలవండి, వాళ్ళు చెప్తారు ఒకటి. రెండవది ఏంటంటే దీనివల్ల నేను ఇంతకుముందు చెప్పినాడు, వరంగల్ నల్గొండకి అసలు నీరే రాదు. వరంగల్ నల్గొండకి నీరు వచ్చే పరిస్థితి లేదు. ప్రాజెక్టు ప్రాజెక్ట్ ఒక మండలానికి ప్రాజెక్టు కడితే కూడా అనుమతిస్తారు, దాంట్లో ఏముందండి? సాధ్యాసాధ్యాలు చూస్తారు, అక్కడ ఫీజిబిలిటీ ఉందా లేదా చూస్తారు, నీళ్లు లేదు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కూడా 80% తెలంగాణ ఇది వారిస్తుందని ఇక్కడ ఆమోద ముద్ర ఏర్పచ్చు, కానీ అది ఆ ప్రాజెక్ట్ లో నీళ్ళ లేవు రోజు 200 TMC 2 TMC అంటే 3 అంటే 10 నెలల పాటు వరద వస్తుందా? దీన్ని ఎందుకు ప్రజలకు అబద్ధం చెప్తారని అడుగుతున్నాం. గోదావరికి ఉన్నాయన్నారు, 10 నెలలు ఉంటాయి గోదావరికి. వేల టీఎంసీలో నీళ్లు సముద్రంలో కలుస్తుంది. 4 నెలలు వరద వారాలి కదా, మళ్ళా కింది కూడా. గోదావరిలో ఉన్న నీళ్ళే మనకు 900 TMC, 1000 TMC లెక్కించాలి కలుస్తానని నాకే తెలియదు. అంటే టీఎంసీ మాత్రం అవైలబిలిటీ ఉంది, 100 TMC మొత్తానికి నీళ్ళు వస్తాయి. అయితే దీనివల్ల హైదరాబాద్ కూడా కొంత డ్రింకింగ్ వాటర్ వల్ల కొంత లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది ఒకటి. ఇక ఈ వరంగల్, నల్గొండ ఇది పూర్తిగా అసలు నీళ్ళు అందేటువంటి పరిస్థితి లేదు. అయితే వీళ్ళు ఏంటంటే ఒక సీరియల్ ని 70 mm లో పెద్ద సినిమా లాగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. సీరియల్ ని సీరియల్ అంటే మేము కూడా ఒప్పుకుంటాం, ఏ సిటీ సీరియల్ అని. 70 mm సినిమా అంటే మాత్రం మేము ఒప్పుకోం. అదేంటే మనం ప్రాజెక్టు వచ్చిందా లేదా, దానివల్ల నీళ్ళు వస్తున్నాయా లేదా, ప్రజలకు మేలు అవుతుందా లేదా అనే పర్స్పెక్టివ్ లో చూస్తే ఇది మంచిదే. రెండోది దీన్ని ఎగ్జాగరేషన్ చేస్తున్నారా అనే పాయింట్ ను వీళ్ళు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ఎగ్జాగరేషన్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఆ మాట అనేది ముందు ఒకటి ఆలోచించాలి. కాంగ్రెస్ వైపు ఏమో వాళ్ళు ఇన్ని రోజులు ఈ ఆపర్చునిటీ ఎందుకు ఇచ్చినారు పార్టీకి, టీఆర్ఎస్కు కానీ కొత్త ప్రభుత్వానికి? ఆ రకంగా వాళ్ళు ఫెయిల్ అయినారు. రెండోది బీజేపీ పక్షాన చాలా విమర్శలు చేసినారు, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దీనికి నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా కూడా ఒక నేషనల్ ప్రాజెక్ట్ మనకి ఇవ్వలేదు. ఒకవేళ నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చుంటే అందులో డిపిఆర్ అన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చేటివి, నీళ్ళు ఎంత వస్తాయి, ఎంత వాడతారు, ఆ డబ్బులు ఎట్లా కాసారి వాళ్ళు ఆపర్చునిటీ కోల్పోయినారు. సరే ఏదైనా ప్రాజెక్ట్ వస్తుంది, సంతోషించాలి, ఏమైనా తప్పులు ఉంటే అది ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మేధావులంతా కూడా బ్లఫ్ వాటిస్తారు తెలంగాణ సమాజాన్ని. ఆల్రెడీ ఇల్లు కట్టుకునే సంగప్ప గారు ఇల్లు కట్టుకున్న తర్వాత ఎవడ వచ్చి నీకు సాయం చేస్తారా? నువ్వు గృహప్రవేశం కార్డు కలర్ ప్రింట్ చేసిపోయి దావత్కు రా అన్నప్పుడు పైసలు ఇస్తారు? ఎవడన ఇల్లు కట్టుకుంటున్నా ఎవరైనా సాయం చేయాలంటే ఇస్తారు. లేదు ఎక్కడ సంగారు జాతీయ ఎట్లు ఇస్తారు? అనవసరంగా కేంద్రం మీద పట్టగాల్చడము, దానికి ఏదో ఇది చేయడము తప్పది. నువ్వు సగం ప్రాజెక్ట్ నువ్వు కొత్త ప్రాజెక్టు చేపట్టు. కొత్తగా ప్రారంభం చేసే ప్రాజెక్టు అని చెప్పింది. మనం చదువుకున్నామండి, మనం మాట్లాడుతుంటే అందరు చూస్తుంటారు. ఏమన్నది కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏదైనా జాతీయ ప్రాజెక్టు ప్రారంభిస్తే జాతీయ హోదా ఇస్తామన్నది? ఆల్రెడీ ప్రారంభమై శంకుస్థాపనలు చేసి టెండర్లు పిలిచి పోలవరం కొత్త ప్రాజెక్ట్ కాదు కదా, పోలవరం విభజన చట్టంలో పెట్టిండ్రు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? ఎంపీగా ఉండి ఇదే కాళేశ్వరం
అంటే సమాజాన్ని మీరు తప్పుదో వాటి అని చెప్పండి. ఒకటి ఇప్పుడు మనకు మొండి వాదనలు అక్కర్లేదు, రియాలిటీ మీద మనం చర్చకూడదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక రియాలిటీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు లెక్కలు ఉన్నాయి. మీకు ఒక మేడిపల్లి బ్యారేజ్ కానీ మనకు ఇవాళ 16.97 టీఎంసీల రిజర్వాయర్ కడుతున్నాం, రేపు ఒక్క టీఎంసీ కూడా రాంది అంత పెద్ద రిజర్వాయర్ కడతామా? మీరు అన్నారు ఎప్పటికీ నీళ్ళు వస్తాయా, ఇప్పుడు ఏడుంటాయి నీళ్లు, ఈ కాలంలో ఇప్పుడు ఉంటాయి అని. ఈ కాలంలో ఉన్నాయనే కదా రిజర్వాయర్లు కడుతున్నామాడా? మీరు కనీసం టెక్నికాలిటీస్ మీద పోదాం. ఈ ఈ ప్రపంచంలో డిపిఆర్ లేని ఏ ప్రాజెక్ట్ నిర్మాణం చేయబడదు. ఫస్ట్ కనీసం మీరు కొంత విమర్శించబోయి మనం అనవసరంగా ఏమి అక్కడ లేనట్టుగా అసలు మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు. ఇవాళ గోదావరి ప్రాజెక్టులో 3 నుంచి 4 వేల టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి. సరే మనకు లేదు, గోదావరికి వెళ్ళి అన్ని నీళ్ళు ఎట్లా తీసుకోగలుగుతాను మీరు అంటున్నారు. ఇవాళ మనం 600 టీఎంసీలు ఎట్లా వాడుకోగలుగుతాం, ఎట్లా తీయగలుగుతానని మనం మీరు అంటున్నారు. ఇవాళ ఎట్ల కేటాయించిందండి బచావ ట్రిబ్యునల్? మనకు 1000 టీఎంసీలు ఎంత గోదావరిలో నీటి హక్కులు మీకు ఏమైనా తెలుసా? అవన్నీ వదిలేద్దాం. గోదావరిలో వాడుకున్నామా ఈ 70 ఏళ్లలో? ఈ 70 ఏళ్లలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలే లేవా, పార్టీలే లేవా? ఫస్ట్ మీరు వాడి కైండ్లీ డోంట్ డిస్టర్బ్. ఒక్క నిమిషం మీరు ఇప్పటి వరకు 10 ఛాలెంజ్ ఛాలెంజ్లు అంటారు, నేనైతే ఛాలెంజ్లు అనేది పొలిటీషియన్స్ కి తగదు. నేను అయినా నీకు ఒకటి చెప్తా ఉన్నాను, మీ 5 ఏళ్ల కాలంలో ఈ భారతదేశంలో ఒక్క ప్రాజెక్ట్ మీరు ఇండివిజువల్ ఓన్లీ తెలంగాణలో 11 చిన్న నీటి ప్రాజెక్టులకు మేము డబ్బులు ఇచ్చాము. పాకిస్తాన్ ఓన్లీ తెలంగాణ మీ దేశం అంతా వదిలేయండి. మీకు ఏనా 11 కోట్ల రూపాయలు ఇచ్చాము మేము 11 ప్రాజెక్టులకు. మొన్న పాకిస్తాన్ తో గొడవైనప్పుడు ఏమన్నారు? మేము ఆ నదీ జలాలను ఆపేస్తాం అన్నారు. ఆపిరా బీజేపీ కేంద్ర పాలిత ప్రభుత్వంలో ఇవాళ నువ్వు ఇన్ని టర్ములు వచ్చినావు. ఒక్క ప్రాజెక్ట్ పేరు చెప్పు సార్. లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరు మీద ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ డిమాండ్ దేని మీదండి? నీళ్ళ మీద కాదా? మరి ఆ నీళ్లకు కేంద్ర ప్రాజెక్టు కేంద్ర అనుమతులు గానీ కేంద్రము జాతీయ ప్రాజెక్ట్ హోదా గానీ ఇవ్వాల్సిన అవసరం లేదా? తెలంగాణ ఎందుకు ఇచ్చినట్టు మీరు ఎందుకు ఇచ్చారు చెప్పురు. మీరు ఇద్దరు కలిసి ఇచ్చినామంటారు, ఇచ్చారు, ఇచ్చిన దానికి ఏం కావాలి? మన నీళ్ళ గురించే కదా తెలంగాణ తెచ్చుకుంది. ఆ నీళ్ళకు జాతీయ హోదా కల్పించినవాటి అతి ముఖ్యమైన టాపిక్. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరినందుకు మాకు జనామోదం ఉంది, మళ్ళీసారి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తామని చెప్పి నిన్న టీఆర్ఎస్ ఎల్పి వేదికగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. మొన్న జరిగినటువంటి జడిపి ఎన్నికల్లో మాకు పూర్తి మెజార్టీ ఇచ్చారు, 32 జడిపిలు గెలిచినామంటే మాకు ప్రజలు మా వెన్నంటే ఉన్నట్టే మీరు మళ్ళీ మాట్లాడద్దని చెప్పి అన్నారు. శ్రవణ్ గారు చెప్పాలా? ఇది క్లియర్గా చీటింగ్ వాళ్ళు చేసింది, చీటింగ్, నమ్మక ద్రోహము. క్రిమినల్ కేసు తీసుకోవాలి వాళ్ళ మీద, యాక్చువల్గా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. నేను నన్ను అడిగితే నేను సజెస్ట్ చేస్తున్నాను, 420 చేసినారు వాళ్ళు, నమ్మక ద్రోహం చేసినారు. ఎందుకంటే వాళ్ళను నమ్మి, ప్రజలు నమ్మి వాళ్ళకి టికెట్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ నమ్మి వాళ్ళకు టికెట్ ఇచ్చింది. దాన్ని ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ వాళ్ళు ఒక అధికార పార్టీలోకి వెళ్ళి రాజీనామా చేసి వెళ్ళమనండి. ఆ బీఫామ్తో ఎలెక్ట్ అయిన పోస్ట్ని ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకు 420 చేయాలి? ఈరోజు మళ్ళీ బెదిరించడం ఎందుకు? ఏమనేస్తారు? పరువు నష్టం దావా? మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు కాంగ్రెస్ పార్టీ విలీనం కావాలి. వీళ్ళు ఎమ్మెల్యేలు విలీనం కావడం కాదు, పార్టీ ప్రపోజ్ చేస్తుంది అప్పుడు విలీనం అవుతుంది అంతేగాని వీళ్ళు ఇండివిజువల్స్. తర్వాత వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్ చేసింది పూర్తి. ఇంత అక్రమం, ఇంతకుముందు నేను చెప్పిన ప్రజాస్వామ్య తెలంగాణలో ఒక గొప్ప కార్యక్రమం గురించి ఈరోజు మనం చర్చించుకుంటే అంతకన్నా చాలా దయనీయం, ఘోరమైన ప్రజాస్వామ్యమే కళంకం తెచ్చే విధంగా ఈరోజు తెలంగాణలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ రావడం కన్నా చాలా ఘోరమైన తప్పిదం ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణలో జరుగుతుంది. దీన్ని తప్పనిసరిగా అపోజ్ చేయాలి, దీన్ని కర్టైల్ చేయాలి. సివిల్ సొసైటీ ఏదైతే తెలంగాణ మూమెంట్లో ఎంత సకల జనులందరూ కలిసి వచ్చారో ఆ తరహాలో దీన్ని ఆపకపోతే తెలంగాణలో చాలా ప్రమాదమైన పరిస్థితులు ఉంటాయి. రాజ్యాంగం ఉండకూడదు,
వాళ్ళందరినీ మెర్జ్ చేసేయాలనే ధోరణి ఎంతవరకు కరెక్ట్? నేను చెప్తున్నా, నేను స్వయంగా చూసినాను. 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 6 కాంగ్రెస్లోకి వెళ్తారు అనే పరిస్థితి వస్తే, అంతకుముందు 26 ఎమ్మెల్యేలు గెలిచి కొంతమంది వెళ్తే వినాశకాలే విపరీత బుద్ధి, వినాశకాలే విపరీత బుద్ధి అనే మాటలు టీఆర్ఎస్ నాయకుల నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఎవరి వినాశన కాలం ఉంది? ఏమవసరం ఉంది? ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు? ఎందుకు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారు తెలంగాణలో? దీనికి సమాధానం చెప్పమనండి. ఎందుకు, ఏం అవసరం ఉంది? వీళ్ళందరూ రాజీనామా చేయించి తీసుకోండి. రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు. 2/3 ఎమ్మెల్యేలు మారచ్చు. ముందు ఎందుకన్నారు? ఎందుకు వాళ్ళందరి మీద కంప్లైంట్ చేసినారు? టీఆర్ఎస్ కంప్లైంట్ చేయలేదా? స్పీకర్ మీద కేసు లేదా? సుప్రీంకోర్టు దాకెళ్ళినారు కదా సురేష్ రెడ్డి, మీరు సెర్చ్ చేయండి, సురేష్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టు దాకెళ్ళినారు, సుప్రీంకోర్టు మళ్ళీ సురేష్ రెడ్డికి చెప్తే ఆయన డెసిషన్ తీసుకున్నాడు. కాంగ్రెస్ కొంత ఆలస్యం చేసినా కానీ డెసిషన్ తీసుకుంది, డిస్క్వాలిఫికేషన్ చేసింది, కొంతమంది రిజిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేసింది. ఇదేంది, రిజిగ్నేషన్ లేదు మినిస్టర్లుగా చేసేస్తారు, ఇంత అరాచకమా? రైట్ శ్రీనివాస్ గారు, నేను పదే పదే చెప్పాము, ఇది ఒక వారం నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి. రెండు అండి దీంట్లో. ఒకటి, రాజ్యాంగమైనటువంటి పరంగా జరిగిందా లేదా అనే చర్చ ఒకటి జరగాలి, చట్ట ప్రకారం ఉందా లేదా అనేది. రెండో చర్చ నైతిక శాస్త్రం. నైతిక శాస్త్రం అంటే మా శ్రావణ అన్నకు ఉండొచ్చు కనుక నైతిక శాస్త్రంలో ఇలాంటి ఫిరాయింపుల మీద వారు మాట్లాడేటటువంటి హక్కు వారికి ఉండొచ్చు గాక. కానీ ఇక్కడ కూర్చున్నటువంటి వేరే రెండు పార్టీలకు మాత్రం నైతిక శాస్త్రం మీద మాట్లాడేటటువంటి హక్కు లేదు, ఎందుకంటే కాబట్టి. రెండోది, సరే మాట్లాడబోయినా ఏం మాట్లాడతారో తెలుసు, ఇక్కడ మాకు రొటీన్ ఫోన్ రికార్డే కదా, కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెలంగాణ. నేనేమంటున్నా అంటే, నైతిక, నేను ఇంతకుముందే చెప్పినట్టు నైతికం, నైతికం అనైతికం మీద ఈ భారతదేశంలో ఇంతకుముందే చెప్పిన 1937, ఇట్స్ కరెక్షన్ టు 1-2 ఇయర్స్, ముస్లిం లీగ్ స్వాతంత్రం ముందు ఈ దేశంలో ముస్లిం లీగ్ అఖండంగా చాలామంది ఎంపీలు గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ ఎంపీలందరినీ ప్రతి రాష్ట్రంలో చేర్చేసుకుంది. అంటే స్వాతంత్రం కంటే ముందే ఈ దేశంలో ఫిరాయింపుల విత్తనాలను వెదజల్లింది కాంగ్రెస్ పార్టీ. విత్తనాలు ఎవ్రీ రైట్ టు, అంటే మా రాజకీయ పార్టీలను కడిగేసేటటువంటి హక్కు మీకు ఉంది అని చెప్తున్నా. టీఆర్ఎస్ పార్టీ మీద మీకు ఇంత అపారమైనటువంటి, మేము అందరు చేయొచ్చు ఈ దేశంలో, ప్రతి రాష్ట్రంలో ఈ రోజు కూడా జరగవచ్చు, ప్రభుత్వాలను ఏర్పాటు చేయొచ్చు, ప్రభుత్వాలను కూలదోయొచ్చు, ఆర్టికల్ 356 ప్రయోగించవచ్చు, ఎమర్జెన్సీలను తీయవచ్చు. గెలిచి ఉన్నటువంటి అసలు రద్దు చేసి ఎంపీలను ఎమర్జెన్సీ తీసుకోవచ్చు, కానీ మేము వచ్చినప్పుడు మాత్రమే ఇలా నైతికం మీద ఇంత చర్చ చేస్తామంటే, వీళ్ళల్లో కూడా మార్పు రావడము, ఇప్పటి వరకు చేసిన పార్టీలు కూడా మారడం చట్ట ప్రకారం. ఎందుకంటే అడ్వకేట్ ఒక్కటి సంగపన్న వారు అన్నారు ఇంతకుముందు, చట్ట ప్రకారం క్లియర్ గా 10th షెడ్యూల్, మీరు అవకాశం ఇస్తే నేను 1-2-3 చదువుతాను, ఆ పేరాగ్రాఫ్ చదువుతాను. 10th షెడ్యూల్ 1985లో కాంగ్రెస్ పార్టీ తెచ్చినప్పుడు 1/3 పెట్టుకుంది, ఎందుకంటే ఆట ఇంకా కొనసాగించవచ్చు అని. కానీ బీజేపీ వాజ్పేయి గారు వచ్చినాక దాన్ని ఇంకొద్దిగా స్ట్రిక్ట్ చేశారు, 2/3. అయితే పార్టీయా సిఎల్పియా అనేది సెపరేట్ అవుతుందండి. పార్టీ విలీనం ఎప్పుడు కూడా మీరున్నటువంటి ఎగ్జాంపుల్ చిరంజీవి గారిని తీసుకుంటారు, ఇక్కడ పార్టీ అధ్యక్షుడు కానీ మీ పార్టీ కానీ విలీనం కాలేదు. ఏమంటుంది, ఓన్లీ సిఎల్పియే, సిఎల్పి విలీనం అన్న తర్వాత దాన్ని పార్టీకి ముడిపెట్టి మీరు చర్చ చేసుకోవాలి, మీరు ఆగమాగం కావద్దు. దేర్ ఇస్ నో క్యాప్టెన్ ఇన్ యువర్ షిప్, అందుకే అందరు దుంకిపోతా ఉన్నారు. మధ్యాహ్నం రావద్దు, ఎందుకంటే బీయింగ్ ఏ సీనియర్ అడ్వకేట్ గా, బీయింగ్ ఏ తెలంగాణ ఉద్యమకారుడుగా, నేను చెప్పాలి కదా, మాదే ఇష్యూ కాబట్టి. నేను ఏమంటున్నా అంటే, 10th షెడ్యూల్లో 1-2-3 చెప్పిండు, 4th చదువు ఏముంది అందులో, క్లియర్గా 2/3 ఎప్పుడైతే ఏర్పడతారో 2/3 వాళ్ళు వేరే పార్టీలోకి కానీ లేదా ఒక గుంపుగా, అంటే ఒక వాళ్ళ కడికి ఒక గుంపుగా ఉన్నప్పుడు మాత్రము 2/3 మెజార్టీ వర్తిస్తుంది, అప్పుడు అనర్హత వేటు మాత్రం పడదు, బట్ విలీనం మాత్రం కాదు అని చెప్పి చెప్పింది. అదే 10th షెడ్యూల్ చెప్పింది, యాంటీ డిఫెక్షన్ లా కూడా చెప్పింది, బీజేపీ గవర్నమెంట్ తెచ్చినటువంటి వాజ్పేయి గవర్నమెంట్ తెచ్చినట్టు లా అదే చెప్పింది. మరి దాన్ని 1-3 వరకే చదివి 4th చదవకుండా ఈ తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం అడ్వకేట్ గారు చేస్తూ ఉన్నారు. ఇంకొకటి నేను ఏం చెప్తా ఉన్నానంటే, ఈరోజు అనైతికత అనేతల గురించి మాట్లాడిండు పెద్దలు, శ్రవణ్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా 56 పాటు ఈ దేశాన్ని పరిపాలించిన క్రమంలో అనేక తప్పులు చేసి ఉండొచ్చు, కాబట్టే ప్రజలు భావించి ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మమ్మల్ని పక్కకు పెట్టిండు. మీ నినాదం ఏంది, తెలంగాణ ఉద్యమంలో సుస్థిరమైనటువంటి ప్రజాస్వామ్య విలువలతో కూడుకున్నటువంటి పరిపాలన చేసుకుందాము, మనమే మనల్ని పరిపాలించుకుందామని చెప్పినటువంటి మీ పార్టీ కూడా మాకన్నా మించి
అంటే మమ్మల్ని ఓవర్టేక్ చేసి ర్యాంకింగ్లో ముందుండాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కాదా? ఇవాళ చాలామంది నేను ఏం చెప్పారు, ఎమ్మెల్యేలు ఇక్కడ ఒత్తిళ్ళు ఉన్నాయి లేకపోతే నాయకత్వం లేమి అని. అసలు ఎప్పుడున్నాయి ఒత్తిళ్ళు? 6 నెలలు కాలేదు గవర్నమెంట్ వచ్చి బీఫామ్ తీసుకొని, అసలు 6 నెలల్లో ఎక్కడ ఒత్తిళ్ళు చేసినారు, ఎక్కడ నాయకత్వం లేమి కనబడ్డది మీకు? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప విజయాలు ఏంది, వాటికి మీరు ఎట్లా ఆకర్షితులైనరు? లేదా తీసుకున్న వ్యతిరేక నిర్ణయాల పట్ల పీసీసీ ప్రెసిడెంట్ కానీ సీఎల్పీ లీడర్ కానీ పోరాడలేదా? ఇంటర్మీడియట్ వ్యవహారంలో పోరాడినరు, బాలింతలకు కేసీఆర్ కిట్ రాకపోతే పోరాడినరు, రైతు విడత 1-2 విడతలనే 3 లక్షల మంది ఉంటే కూడా ఇప్పటికి రాలేదు, పోరాడుతున్నారు. మా పార్టీ పనిచేయలేదు, పార్టీ మారడానికి జనామోదం ఉంది. మొన్నటి ఎక్కడ దానికి వస్తున్నా వీళ్ళు జాయిన్ అయింది నిన్న 24 నియోజకవర్గాల్లో కూడా ఎంపీటీ స్థానిక ఇప్పుడు జనామోదం ఉంది అంటున్నారు. మరి ఎమ్మెల్యే ఎలక్షన్ లో 88 సీట్లు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్ లో 15-6 తగ్గినాయి. మరి 6 తగ్గితే జనామోదం ఉన్నట్ట? వీళ్ళు పోయిన తర్వాతనే కదా ఎంపీ ఎలక్షన్ అయింది, వీళ్ళందరూ పోయిన తర్వాతనే కదా. ఒక్క రోహిత్ రెడ్డి తప్ప అందరూ కూడా 11 మంది ఎంపీ ఎలక్షన్స్ ముందే పోయి. ఇంకొకటి, ఎంపీ ఎలక్షన్ లో పనిచేసిండ్రు వీళ్ళు, టీఆర్ఎస్ కే స్పష్టంగా కండువాలు కప్పుకొని పనిచేసిండ్రు అనైతికంగా. వాళ్ళు అనైతికం, అనైతిక గురించి తాడూరు శ్రీనివాసరావు గారు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కాంగ్రెస్ బీఫామ్ మీద, కాంగ్రెస్ మేనిఫెస్టో మీద, కాంగ్రెస్ విధానాల మీద ప్రజలకు ఒప్పించి మెప్పించి ఓట్లు తెచ్చుకున్న 11 మంది ఎమ్మెల్యేలు ఎంపీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీకి అనైతికంగా నిస్సిగ్గుగా పనిచేసి 6 సీట్లు అయినాయి, 15-9 అయినాయి. 7 కాదు, 7 అంటే మన అందల్లయ్య గారు ఉన్నారు, అసదుద్దీన్ ఓవైసీని అక్కడ పోటీ చేయలే, అంటే దాదాపు 5 సీట్లు పోవడం జరిగింది. 6 సీట్లు, మరి 6 సీట్లు అయితే అదే అనేది వీళ్ళ గొప్పతనమా? ప్రజలు ఏమించుకున్నారండి? దాదాపు 20 లక్షల ఓట్లు తక్కువ వచ్చినాయి. లెక్కలు చెప్తున్నారు కదా, ఎమ్మెల్యే ఎలక్షన్ లకు ఎంపీ ఎలక్షన్ లో కంపేర్ చేసుకుంటే 20 లక్షల 80 వేల ఓట్లు టీఆర్ఎస్ తక్కువ. చంద్ర వెంకటరమణ రెడ్డి గారు జడిపి చైర్మన్ చేసుకుని ఇంకో ఛాలెంజ్ చేస్తున్నారు టీఆర్ఎస్ కు. నిజంగానే వారికి నైతికత ఉంటే ఇవాళ వచ్చినటువంటి 12 మందికి ఏ కార్పొరేషన్ కానీ ఏ మంత్రి కానీ ఇవ్వద్దు, అట్లా సచ్యత నిరూపించుకోండి. లేదా మీరు అన్నట్టు ఎందుకంటే అదే ప్రలోభాలు చెప్పాలి. ఇది రాజ్యాంగబద్ధమే, నో డౌట్. కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తి విలీనం కాదు రాకేష్ గారు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి మాత్రం విరుద్ధమైనది. ఎందుకంటే ప్రజలు ఒక గుర్తు మీద గెలిపించిన తర్వాత మీరు వాళ్ళను మభ్యపెట్టి, వాళ్ళను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి మీరు జాయిన్ చేసుకుంటున్నారు. అది తెలిసినటువంటి విషయం. ఈ చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. మీరు అందరి చరిత్ర, మీరు అందరి చరిత్రలు చదువుతున్నారు. మీ చరిత్ర ఇవ్వండి. 2014 తర్వాత ఆ రోజు మీరు టీడీపీని విలీనం చేసుకుంటారు, సిపిఐని విలీనం చేసుకుంటారు, వైసీపీని విలీనం చేసుకుంటారు, కాంగ్రెస్ పార్టీని మొత్తం అడ్డగోలుగా సగం మందిని మీరు జాయిన్ చేసుకున్నారు. మండల్లో మళ్ళీ మీరు విలీనం చేసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మీరు చట్టాల్లో లోపాలు ఉన్నాయి కదా, మీరు అంత పెద్ద ప్రజాస్వామ్యవాదులు అయితే మీరు ఆ లోపాలని మీరు ఎందుకు వాడుకుంటున్నారని అడుగుతున్నా. మీ 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 పార్టీ ఎంపీలు రేపు లోక్సభలో మీరు డిమాండ్ చేయాలి, దీని చట్టసవరణ ఏమని చెప్పండి, అప్పుడు నిజంగా ఒప్పుకుంటాం. అభివృద్ధి కోసం అంటే కాబట్టి ఇదంతా కూడా అడ్డగోలుగా ఈరోజు తెలంగాణలో అసలు అంగట్లో సరుకులను ఉన్నట్టుగా వీళ్ళు కొంటున్నారు. అందరూ అమ్ముడుమైన నేను అనడం లేదు, కొంతమంది ఉండొచ్చు, కొంతమంది కేవలం పనుల కోసం. అంగట్లో సరుకులు అన్నారు కదా, ఒక్కటే సెకండ్, సంతలో పశువులు కొంటున్నట్టు అనడం ఏందని అని నేను విన్నా. సంతలో పశువులు కొనాలి, గ్రామ సర్పంచ్ సంతకం ఉండాలి. ఈ ఈ బర్రె లేదా ఈ గేదె, ఈ దున్నపోతు మా ఊరిది అని వాళ్ళ సంతకం ఉంటేనే కొనటోడు కొంటాడు. మీరు చూడండి ఏ సంతకాన్ని మీరు ఫోన్ చేయండి, ప్రజలు సంతకం పెట్టేసి వాళ్ళకి ఏ సంతకం పెట్టిండ్రు పశువుల కంటే. ఇంకొక పాయింట్ ఒక పాయింట్ నాకు చెప్పి ఇప్పుడు సరే, ఇది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మీరు చూసినట్టయితే ఈరోజు వాళ్ళ అధ్యక్షుడే నేను ఉండను అని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేచురల్ గా ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు కూడా ఒక రకమైనటువంటి ఒక అభద్రత కాన్ఫిడెన్స్ లేకపోవడం ఇది జరుగుతున్నది. నక్క మీద తాటి పండు పడితే ఎట్లుండదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణ అట్లున్నది. ఇట్ ఈస్ గోయింగ్ టు వైప్ అవుట్ వెరీ సూన్. ఇట్ ఫిరాయింపుల్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, 100% ఫిరాయింపులను వ్యతిరేకిస్తాం. చూద్దాం ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటకలో కూడా మీ కత్తి కాంగ్రెస్ మెడ మీద ఉంది. ఇప్పుడు మరి ఏం చేస్తారు చూద్దాం, అది అప్పుడు ఏం చేస్తారు చూద్దాం. రైట్, లాస్ట్లీ రైట్లీ సైడ్ రాకేష్ గారు, దెన్ వెన్ దెర్ ఇస్ నో క్యాప్టెన్ ఇన్ షిప్, ఆ షిప్ లో ఉన్నవారు చనిపోతామని తెలిసినా దూకేస్తారండి సముద్రంలో. సో అక్కడ ఆగమాగం ఉన్నారు. మీ వి హనుమంతరావు గారిని అడగండి, వెళ్ళి మమ్మల్ని అడుగుతారు ఎందుకు?
ఆయన క్లియర్గా చెప్పినారు, మొన్న శారద గారు మాట్లాడినారు ఎందుకు జరుగుతూ ఉంది మీ పార్టీలో, ఏమవుతా ఉంది అనేది. సో మీరు ఈరోజు సమీక్ష చేసుకొని ఏం జరుగుతుంది పార్టీలో తెలుసుకోవాలన్నటువంటి సమయంలో ఇంకా ఎన్ని రోజులు బయట వారి మీద ఫిరాయింపుల గురించి మాట్లాడుతారు శ్రీనివాస గారు? మా పార్టీలో అంతర్గత మీ పార్టీలో కూడా అట్లాంటి కమిటీలు లేవు, ఎక్కడ ఏం లేదు, టీఆర్ఎస్ పార్టీ లేదు అట్లాంటి దానికి చెప్పమనండి. హనుమంతరావు గారు శారద గారు గురించి ఒక నిమిషం ఒకటి, సంగప్పన గారు నేను ఇంతకుముందు చెప్పినాను, దయచేసి ఎమ్మెల్యేలు ఎంపీలు మన ప్రజాస్వామ్య భారతదేశంలో బర్రెలు గొర్రెలు దున్నపోతును సర్పంచ్ లెటర్ రాసిస్తే ఈ రకంగా పోల్చడం తగదు. హర్షవర్ధన్ అన్న, యూఆర్ వెరీ ఇంటెలెక్చువల్. అట్లా పోల్చొద్దు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు పార్టీలు పార్టీలో ఉన్నాయి, నేనైతే మాట్లాడదలుచుకోవాలి. చాలా చేరికలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ, ప్రజలు దాన్ని ఈ రోజు మీరు పార్టీలో చేరినారు, కానీ 120 కాంగ్రెస్ ఇట్ ఇస్ వెరీ రాంగ్ పార్టీ. ఆడూరు సీనన్నా గమనిస్తుంటారే, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినా పక్క కెడతారు, అంతిమంగా ప్రజలే మాట లేరు. వృద్ధ జంబూకాలు మీ మాట ఇంటాయా? దాంట్లో ఉన్నాయన్నీ వృద్ధ జంబూకాలు. నేనేమంటే చెప్పన్న గారు, కంక్లూడ్ చేస్తా ఉన్నాను. ఈ రోజు వారు క్లియర్ గా వారే బయటకు వచ్చి చెప్పినారు, ఎప్పుడు జరుగుతుంది అండి వీరందరు వెళ్ళింది, మీరు పదే పదే చర్చ రాంగ్ చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే సిఎల్పి నాయకుడి మీద గానీ లేకపోతే వారి పార్టీ నాయకుడి మీద గానీ విశ్వాసం కోల్పోయినట్టు మాత్రమే ఇటువంటి గ్రూప్స్ ఏర్పడతాయి. మీరు అన్నారు గ్రూప్ ఏర్పడంలో తప్పు లేదు, వెళ్ళిపోవడంలో తప్పు లేదు, ఎందుకు వెళ్ళిపోతారు? అక్కడ గ్రూప్ టెన్త్ షెడ్యూల్ లో ఫిఫ్త్ పారాగ్రాఫ్ చెప్పి 2/3 ఎవరైనా ఎక్కడ కనిపోదు, వాళ్ళు వేరే సింపుల్ గా చెప్తాను. పార్టీ వీళ్ళేనా పార్టీ వీళ్ళేమని నువ్వు అనవసరంగా ఆగమాగం అవుతున్నావు. పార్టీలో మేమేమన్నా మీ సభ్యులు అయినటువంటి దాంట్లో 2/3 వచ్చి అంటున్నామా? మీ పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలి వచ్చినామంట? కాంగ్రెస్ రాలేదండి, మీ పార్టీ రాలేదండి, సిఎల్పిలో మీ గురించి ఇప్పటిప్పుడే అనుకున్నాను. పాత పాట ఒకటి గుర్తొస్తే, ఇవాళ అయ్యయ్యో చేతుల డబ్బులు పాయనే, నేను సింగర్ కాదు నాకు పాడరాదు అంత స్లాంగ్ లో, అయ్యయ్యో చేతుల డబ్బులు పాయనే జేబులు ఖాళీ ఆయనే, అయ్యయ్యో చేతుల ఎమ్మెల్యేలు పాయనే గాంధీ భవన్ ఖాళీ ఆయనే. 6-7 లక్షల మంది మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, 12 మంది పోయినంత మాత్రం ఏమన్నా ఒరిగేయాలి? ఒక్కొక్క ఎమ్మెల్యే పోయినాడు గ్రూప్ గా వెళ్ళి ఉంటే అందరిని స్ట్రాటజికల్ గా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కట్ చేస్తూ ఆ గ్రూప్ ను పెంచి వాళ్ళందరితో ఒక లెటర్ వాళ్ళ మీద వచ్చు, వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్ లో మీరు డిసిషన్ తీసుకోవాలి. మేము చెప్తే విని మార్చి వచ్చేస్తారా చిన్న పిల్లల? ఇప్పుడు స్పీకర్ దగ్గర కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి, 1, 2, 3, 4, 5 ఇది 10 ఇదో 10వ కంప్లైంట్, 10వ లెటర్, 10వ లెటర్ మీద డిసిషన్ తీసుకున్నాడు, కానీ 1, 2, 3 అన్ని వదిలేసినాడు. వీళ్ళందరూ గ్రూప్ ఫామ్ చెప్పండి, ప్రజెంట్ లేటెస్ట్ పిటిషన్ మీద చేద్దామా, గతంలో జరిగిన దాన్ని మీద చేస్తారా? వాటి మీదే చేయాలి స్పీకర్. 1, 2, 3, 4 నుంచే చేయాలి. చేరిన ఎల్పీలో విలీనమైనటువంటి ఆ ఎమ్మెల్యే చెప్పేది అంటే మేము ఎవరూ టీఆర్ఎస్ లో చేరలేదు, మేము మార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నామన్నాం, అవసరమైతే రాజీనామా చేస్తాం. అయితే 12 మంది రావడం వల్ల మేము రావడం, అందరూ 12 మంది రావడం వల్ల విలీనానికి అవకాశం వచ్చింది, విలీనమైన అంటారు స్పీకర్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నడుస్తుంది అనుకుంటున్నారు. కానీ వాళ్ళు వాళ్ళు డిక్లేర్ చేసినారు మేము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని, ఆ రోజే వాళ్ళ మెంబర్షిప్ పోయింది. మెంబర్షిప్ కూడా పోవాలి, ఆ రోజు సమాజం సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ ను వ్యతిరేకించింది. ఈ రోజు ఆ మీ భాషలో చెప్పాలంటే మీరు చెప్పింది మేము అస్యూమ్ చేసుకోవాలంటే మీ ఆట అప్పుడు అన్నప్పుడు ఇవాళ కేసీఆర్ గారు ఆడుతుంటే అంత బాధ అవుతుంది.
శ్రవణ్ కుమార్ గారు ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ తెలంగాణ, మళ్ళా రేపు పొద్దుగల ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.